మీరు అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నారు కదా, బీహార్ రాజస్థాన్ బెంగాల్ అవన్నీ చెప్పారు, అలాగే కోయంబత్తూరు ఇవన్నీ చోట్ల ఉన్నారు కదా, మరి అప్పుడు ఆ జీవితాన్ని గురించి కానీ వాళ్ళ గురించి కానీ రాయాలని మీకు అనిపించలేదా? అంటే వేరే నేపథ్యాలు కదా అవన్నీ. వేరే నేపథ్యాలే కానీ ఎప్పుడు ఇంట్లో కూర్చుని ఏదో వచ్చిన ఆలోచనలు అవి రాసుకుంటూ కూర్చోవడం అని బయట తిరిగేది తక్కువ. నేను అది అందుకని నిజంగా ఉన్నాం కానీ రాజస్థాన్ బీహార్ బెంగాల్ ఏమి చూడలే అక్కడ. పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా, అందుకని పిల్లల్ని చూసుకోవడం, ఇవి ఏవో ఒకటి రచనలు నాకు మనసులో వచ్చినవి రాసుకుంటూ కూర్చోవడం. బయట ఇక్కడికి అక్కడికి తిరగడం అది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. మా అమ్మకే అలవాట్లేదు, అదే నాకు వచ్చింది. మా అమ్మ కూడా అంతే, ఇంట్లోనే కూర్చునేది, ఎక్కడికి వెళ్ళేది కాదు. అలా నేను కూడా అనుకుంటున్నాను. నాకు ఇప్పటికీ కూడా ఎదురింట ఆవిడ దగ్గరికి వాళ్ళ ఇంట్లోకి ఇంతవరకు ఒక్కసారి వెళ్ళాప 2013లో ఇంట్లోకి వచ్చాం. ఆ ఎదురు ఫ్లాట్ ఆవిడ పాపం గుమ్మంలోంచి ఇద్దరం మాట్లాడుకోవడమే తప్ప అసలు ఆవిడ మా ఇంట్లోకి నేను ఆవిడ ఇంట్లోకి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ తలుపులు వేసేసుకోవడం, ఇక్కడ కూర్చోవడం, ఏవో ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటే రాసుకుంటూ ఉండడం, లేకపోతే పుస్తకాలు బోడంతమంది పుస్తకాలు ఇస్తూ ఉంటారు కదా చదువుతుంది, అవి చదువుతూ కూర్చోవడం. ఆవిడ అంటారు మీరు ఎప్పుడు పాపం ఎదురు రాసుకుంటూ చదువుకుంటూ ఉంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని అంటూ ఉంటారు కదా ఆవిడ పాపం. మీ మొదటి నవలే సంచలనం సృష్టించింది విశాలి. ఆ నవలకు అంటే మీకు సబ్జెక్ట్ కానీ అవి తోచడం కానీ రాయాలని కానీ ఎట్లా అనిపించింది? ఎట్లా అంటే అక్కడ కోయంబత్తూర్లో ఉన్నాం అప్పుడు, మధుకరై అని కోయంబత్తూర్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఏసీసీ కాలనీ. మా కాలనీలో అందులో పనిచేసే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ. ఒక ఆవిడ వాళ్ళంటే పేరెంట్ అని పిలిచింది, పిలిస్తే వెళ్ళా. వెళ్తే అక్కడ ఇద్దరు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఒక పిల్లని చూపించి, ఈ పిల్ల నష్టజాతకురాలు, పుట్టగానే వాళ్ళ అమ్మ పోయింది అని ఆ పిల్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంక పెద్ద అయితే ఇంకెంత నష్టాలు వస్తాయో వాళ్ళకి అలా. నాకెందుకో అది చాలా బాధ అనిపించింది. ఆ పిల్ల ఏం చేసింది మధ్యలో పాపం, అందుకని ఇంటికి వచ్చి అదే ఆలోచిస్తూ దాని మీద ఒక కథ రాయాలి. కథ అనుకుని మొదలెట్టిన దాన్ని నవలగా అది రూపం దిద్దుకుందనమాట, అలా నాకే తెలియకుండా ఆ నవల రాసి ఆంధ్రప్రభ వాళ్ళకి పంపితే వెంటనే సీరియల్గా వేశారు. సీరియల్గా రాగానే ఆ సీరియల్ ఏ రోజైతే ఇష్యూ ఏ ఇష్యూలో పూర్తయిందో ఆ రోజే మా ఇంటికి మెడ్రాస్ నుంచి ఇద్దరు వచ్చారు, ఒక ప్రొడ్యూసరు డైరెక్టరు. వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేవు. అక్కినేని సంజీవరావు కూడా ఉన్నట్టున్నాడు. వచ్చారు. వస్తే నేను ఆశ్చర్యపోయా, అదేమిటి నేను నా అడ్రస్ మీకెలా తెలుసు, అక్కడి నుంచి వచ్చారు అని. కారులో వచ్చేసారు వెంటనే. అంటే ఆంధ్రప్రభ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నామమ్మా, అందుకని వచ్చామంటే ఇవాళే కదా పూర్తయింది అది ఇష్యూ, అసలు వెంటనే వచ్చారే అని అడిగా. అంటే లేకపోతే రేపు మళ్ళీ ఆలస్యమైతే ఇంకెవరన్నా తీసుకొచ్చుకుంటారని మేము ముందు వచ్చేసామమ్మా, మేము సినిమా తీస్తాం మాకు ఇవ్వాలి. సరే ఇంక నేను మా వారు ఇలా మొహాలు చూసుకున్నాం, మాకు అసలు ఏమి సినిమాలు ఇవే చూస్తాం కానీ ఇలా వాళ్ళతోటి పరిచయాలు ఇలాగా తెలియదు. సరే అన్నాను. అంటే వెంటనే వాళ్ళు రాసేసి కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చేసుకుని మేము సినిమా తీసేస్తామని వెళ్ళారు. తర్వాత సినిమాకి ఇక్కడ ప్రీవ్యూ షో వేసినప్పుడు నాకు ముందే తెలియ ఉత్తరం రాశారు, ప్రీవ్యూ షోకి మీరు రావాల్సింది అని కోయంబత్తూరుకి ఉత్తరం రాశారు. అప్పుడు నేను మా వారు పిల్లలందరం వచ్చాం. వస్తే ఎన్టీ రామారావు గారు భార్య వచ్చారు. ఎన్టీ రామారావు గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. అప్పుడు ఆయనకు పరిచయం చేశారనమాట, ఈవిడే ఈ సినిమాకి కథ రాసిన ఆవిడ అని. సరే వాళ్ళ పక్కనే కూర్చున్నా చూసా. అప్పట్లో ఫోన్లు లేవు, ఫోటోలు లేవు, ఏమీ లేవు ఆ కాలంలో, ఫోటోలు ఏం లేవు.